రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజులైజేషన్ టూ పాయింట్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా కింద నెంబర్లని సంప్రదించండి నాకు తెలిసిన దాని వరకు ఏంటంటే మీరు చేసినటువంటి వర్క్స్ కానివ్వండి చదివిన చదువు కానివ్వండి కంప్లీట్ క్వైట్ ఆపోజిట్ సర్వే అనే టాపిక్ని ఇనీషియల్ టైంలో మందే పెట్టుబడి పెట్టుకోవాలి మందే స్టార్ట్ చేసుకోవాలి పోనీ దాన్ని నేను నిన్న చేస్తానని చెప్పేసి కూడా శాంపిల్ కలెక్ట్ చేసి చేస్తానని కూడా ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు ఎలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాను సో ఆబ్వియస్లీ చాలా కంపెనీ థామ్సన్ రైటర్స్ కానీ వ్యాలీ ల్యాబ్స్ కానీ నెక్స్ట్ టెక్నాలజీస్ కానీ దాంట్లో మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇవన్న ట్రేడ్ లైన్స్ కానీ ఎస్ఎన్పి కానీ చాలా మంచి టాప్ గ్రేట్ కంపెనీస్ చేశాను అనమాట కంపెనీస్ కానీ దాంట్లో చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాగా నేను ఫస్ట్ నుంచి నేను మెయిన్ కోర్ కనెక్ట్ అయ్యే విషయాలు ఏంటంటే ఫ్రెండ్స్ వీకెండ్స్ పార్టీసు తిరుగుతుంటాం లేకపోతే ఇంట్లో ఏదో పెళ్ళిళ్ళు లవ్ మ్యారేజ్ ఇవన్నీ జరుగుతున్నా ఒక పేర్లో ఒక లైన్ జరుగుతుంటుంది అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నాకు మదన విషయం ఏంటంటే ఎక్కడైనా ఎంత ఎంజాయ్మెంట్లో ఎంతలో ఉన్నా కానీ ఒక గతుకు రోడ్డు వచ్చిన మున్సిపాలిటీ కాలం మురిగిపోతున్నా లేకపోతే రోడ్డు పక్కన దారుణంగా ఉన్న సిచ్యువేషన్స్ ఎవరు చూస్తున్నా ఇంకా ఇక్కడ అడుగుంది వాళ్ళు చూసినా అంటే ఏ దారుణమైన సిచ్యువేషన్ చూసినా ఒక లోపల ఎవడు అంటుంటాడనమాట ఒక డిఫరెంట్ ఆరా ఒక మళ్ళీ అవతల మాట్లాడుతుంటాడు వాడు మాట్లాడుతుంటాడు జోక్ అర్థం అర్థమవుతుంటుంది కానీ నాకు అది వినపడదు నాకు వెంటనే స్ట్రైక్ ఏంటంటే వెంటనే అంత మంది చనిపోయారు స్వాతంత్రం కోసం ఈ అమ్మ జీవితం ఇంకా ఇక్కడ ఉన్నావు అని ఏదో ఒకటి

దానికోసం ఇంకా బలంగా చీకట్లో వెతుకుతున్న లాగా అనమాట ఒక వెలుతురు కోసం మారుద్దని ఆలోచన అలా అలాంటి ఇన్వాల్మెంట్ అలా ఉంది అనుకుంటా ఫస్ట్ నుంచి లోపల నుంచి అట్ ది సేమ్ టైం రొటీన్గా మన జాబ్స్ ఉండకూడదు సర్వీస్ అయితే నేను కరెక్ట్గా ఆప్ట్ అవుతాను అనుకుంటా జనాలు మధ్యలో ఉండొచ్చు ఇటు సైడ్ ఎమ్మెల్యేస్ని కలవ కలవచ్చు అనేది ఫస్ట్ థాట్ ఎక్కడ మో సోర్స్ బీజం పడింది అనిపించింది అక్కడ అప్పుడు ఎయిటీన్లో పడిందా మీకు లేదంటే సెవెంటీన్ ఎయిటీన్ అంటే అన్న తర్వాత దాన్ని ఎలా చేయాలని చెప్పి రకరకాల పుస్తకాలు పీడిఎఫ్లు ఆన్లైన్ ఏదో పుస్తకాలు అంటే ఆన్లైన్లో బుక్స్ కొన్ని ఏదో ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చుకొని చేసుకొని చదువుకుంటా ఉన్నాను చిన్నగా థాట్ ఫస్ట్ ఏదైనా ఫ్రెండ్స్కి చెప్తాను ఇట్లా అనుకుంటున్నాను అది ఇదని అంటే అది ఎట్లా వర్కౌట్ అవుద్ది నీకు ఏం తెలుసు అని ఎవరో తెలియదు కదా ఎమ్మెల్యే పరిచయం లేదు ఎవరు లేదని కరెక్టే బట్ నాకు ఎదుకో తడతా ఉంది లోపల చేయొచ్చు అనేది అని మా నెస్కి అప్పుడు నెస్క్ హైదరాబాద్ ఉండేవారు అనమాట ఆయన బాగా నెల్లూరు అయినా వెంకటగిరి నుంచి వస్తే ఆయన కొంచెం క్లోజ్గా ఎప్పుడు మాత పట్టుకుండేవాళ్ళు బయటకు వస్తున్నారు అని బాగా అభిమానించేవారు నేను ఆయన చెప్పేలా రిజైన్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అది ఇది అంటే ఆయన కూర్చోబెట్టి మాకు క్లాస్ స్పీకర్ నీకు ఎవరైనా ఎమ్మెల్యే తెలుసు సార్ తెలియదు సార్ లేదా మీకు ఇంతమంది ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదంటే నెంబర్ ఆఫ్ ఆయన అడిగిన క్వశ్చన్స్ అన్ని వాల్యుబుల్ క్వశ్చన్స్ వాలిడ్ క్వశ్చన్స్ కానీ నా దగ్గర దేనికి ఆన్సర్ లేదు ఒక లోపల నుంచి వచ్చే హాంటింగ్ తప్పితే ఆన్సర్ లేదు బలంగా చేయాలని తప్పని తప్పితే సరే అని చెప్పి మళ్ళీ నేను రిజైన్ పెట్టేశారు మా ఇంట్లో కన్విన్స్ చేసి ఏదో చేస్తాను చెప్పి వాళ్ళకి ఏంటంటే సరే కొంచెం చూస్తాడు కొన్ని రోజులు చూసాక మళ్ళీ సాఫ్ట్వేర్ ఎక్కడికి పోదు కదా వద్దాం అనుకున్నారు అదే వీడి మూర్ఖుడు వెండు చెప్పిన వేస్ట్ అనుకున్నారు మొత్తం రకరకాల రీజన్స్ రెండోది కరెక్ట్ ఏంటది అంటే ప్రతి ఒక కొత్తది తయారు చేసిన వాడికి కొత్త ఆలోచన వైపు వెళ్ళిన వాడికి ఒక చిన్న ఆవగించ మూర్ఖత్వం ఉంటది మన సింగిల్ నెంబర్ చెప్పినా కానీ ఒక ఆ మూర్ఖత్వే వాళ్ళు ముందుకు అవును ప్రతి ఒక్కరికి ఉంటది అది అందరిని కన్విన్స్ చేయాలంటే ఆ మూర్ఖత్వానికి వర్కౌట్ అవ్వదు అది ఉంటుందని నమ్ముతున్నాను మీ అంత అంత మూర్ఖత్వంలో బ్యాలెన్సింగ్ అనేది ఎలా మీ క్యాలిక్యులేటెడ్ మూర్ఖత్వం మీకు వాళ్ళకి ఆ క్యాలిక్యులేటెడ్ అర్థం అవతల అర్థం కాదు కాబట్టి అవతలడికి ఆ మూర్ఖత్వం అర్థం కాదు ఇనిషియల్గా ఒక ఐడియా మనం పిక్ చేసినప్పుడు అది చాలా మూర్ఖత్వంగా అవతలడికి అనిపిస్తుంది కానీ మన మనసులో ఆ ఐడియా వెనకాల ఎన్ నెంబర్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అన్ని డిజైన్ అయిపోయి ఇలా ఇలా ఈ ప్యాటర్న్ సెట్ అవుతూ ఉంటుంది హాంటింగ్ ఒకటి అర్థం తెలుస్తుంటుంది మనకి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది చేయొచ్చు అని బట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అవతలడి స్థాయి సరిపోదు లేకపోతే మన స్థాయి వాడికి ఎక్స్ప్లెయిన్ చేసే అంత స్థాయి మనలో ఉండదు బట్ మనకు ఆ అల్గర్దం అయితే సెట్ అయిపోద్ది అల్గరిథం సెట్ అయ్యి హాంటింగ్ సెట్ అయ్యి వాడు కరెక్ట్గా ముందుకెళ్ళిన సక్సెస్ అవుతాడు నేను ఆయనకి చెప్పేశాను రిజైన్ చేసి వచ్చేసాను బయటికి తర్వాత ఆయన ఒక లాస్ట్ ఇంకో ఇంకో వన్ వీకే ఉంది అప్పుడు పిలిపించారు మళ్ళీ ఫ్రైడే అప్పుడు ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నాం కాబట్టి పెద్ద వచ్చేవాడి కాదు ఫ్రైడే పిలిపిస్తే ఫ్రైడే ఈవినింగ్ వచ్చి ఆ కేకేం చేసాడు చేసా అంటే అదే సార్ రిజైన్ కరెక్ట్గా ఉంది రేపు మండే లాస్ట్ డే అంటే మండే లాస్ట్ డే వర్కింగ్ డే ఫ్రైడే పిలిచి నన్ను మంచి ఆపర్చునిటీ వచ్చింది యూఎస్లో ఎందుకంటే ఆయన మొత్తం నెక్స్ట్ టెక్నాలజీ మొత్తం ఆయన చూసుకునే మంచి ఆపర్చునిటీ వచ్చింది యూఎస్లో మీరు ఆటోమేషన్ చాలా బాగా చేస్తారు కాబట్టి యూఎస్కి మీరు వెళ్ళండి మీరు వెళ్ళి మీరు చేయాలనుకుని మీ ఇద్దరు ముగ్గురు మేనేజర్ని పెట్టి చేయించండి వర్కౌట్ అయితే మళ్ళీ చేసుకోవచ్చు ఓకే అదే సాలరీ ఇప్పుడు మీకు ఇంకో లక్ష ఇప్పుడు ఆల్రెడీ లక్ష చిల్లర వస్తుంది ఇంకా అడిగిపోతే ఇంకో వన్ లాక్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వస్తుంది ఆ హాఫ్ ఫిఫ్టీ థౌసండ్ ఇక్కడ పెట్టి ఇద్దరు ఎంప్లాయిస్ని పెట్టండి కంపెనీని మీరు పెట్టి ముందు నడపండి వర్క్ అవుట్ అయితే ఓకే అవుట్ అయితే మీరు రిజైన్ చేసి వచ్చేది మళ్ళీ ఆయన లాజికల్గా ఇంకొక లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు చాలా కన్విన్సిబుల్ గా అనిపిస్తుంది కదా చూస్తే అవును చాలా అంటే అంత పెద్ద ఆఫర్నే అవును వెళ్ళిపోదాము అనేటువంటి ఆలోచన ఉంటుంది వాళ్ళే క్రియేట్ చేసి వాళ్ళే బెనిఫిట్స్ ఇస్తానంటే దాన్ని బాగుంది అంటే ఒకటి నేను టెక్నికల్ చాలా సౌండ్ నాలెడ్జ్ లో ఉండేవాడిని అప్పుడు కూడా ఉన్న టీం హ్యాండ్లీ కానీ బాగా చూసుకునేవాడిని అట్ ది సేమ్ టైం ఆయన నెల్లూరు నెల్లూరు కావడం వల్ల మనవడు అనుకున్నారో ఏమో అని అదొక ఇంకో ఎక్స్ట్రా లేయర్ ఒకటి ఆడ అంటది చెప్పారు నేను ఇంటికి ఆలోచించి మండే చెప్తాను సార్ అని చెప్పి వచ్చాను మొత్తం ఆలోచించి బాగా వేరేసుకుని మళ్ళీ మండే ఆయన దగ్గరికి వచ్చాను సార్ సాటర్డే అంతా ఆలోచించాను సార్ మీరు చెప్పింది కరెక్ట్ అనిపించింది నాకు ఎట్లా ఆలోచించినా యువర్ ద మీరు ఇచ్చిన సజెషన్ కానీ మీరు ఇచ్చిన ఐడియా చాలా బాగుంది అంటే కేకే మంచి డిసిషన్ తీసుకున్నాను కానీ సండే అంతా ఆలోచించాక నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలేదు సార్ అని నేను రెండో అంటే ఒకసారి షాక్ అయ్యి అంటే ఫస్ట్ డే అలా ఎమోషనల్గా యూఎస్ ఆపర్చునిటీ పిల్లలు ఫ్యామిలీ అంతా బాగుంటుంది సెటిల్ కానీ రెండో రోజు సార్ కాస్త స్థిమితపడి ఏ పెద్ద డిసిషన్ తీసుకోవాలనుకున్న లైఫ్లో మనం మంచి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ వచ్చే దిగుగా కనబడుతుంది మిమ్మల్ని టర్న్ అనమాట ఆప్షను మీరు అది తీసుకుంటారా అది తీసుకుంటారా అనేది ఒక వీక్ వీ లైన్లో మధ్యలో నిలబెడుతుంది అవును ప్రతి ఒక్కరి లైఫ్లో ప్రతి ఒక్కరు లైఫ్లో ఎటు ఆ సమయంలో మీరు తీసుకునే డెసిషన్లు బట్టి అది వరస్ట్ అవ్వచ్చు గుడ్ అవ్వచ్చు చాలా క్యాలిక్యులేటర్గా వంద రకాలుగా ఆలోచించి తీసుకోవచ్చు హాంటింగ్ తీసుకోండి ఏదైనా అనుకోండి కానీ ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మీ లైఫ్ లో ఏ లైన్లోకి వెళ్ళిపోతారనుకున్నాను అని డిసైడ్ అయిపోద్ది నా ఉద్దేశంలో సో అలా ఆ రోజు నేను యూఎస్కి వెళ్ళకూడదానికి డిసైడ్ అయిపోతున్నాను వద్దు ఇక్కడే ఫెయిల్ మేబీ మంచి వదిలేసుకుంటున్నానేమో అని ఉంది 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 ఉందా అంటే అఫీస్ చాలా ఇలాంటి నా లైఫ్ లో ఆఫర్లు వదులుకునేవే ఎక్కువ అనమాట ఆఫర్లు తీసుకున్నాయి కంటే మళ్ళీ ఇప్పుడు అంటే కట్ చేసి దీన్ని వచ్చేసి మళ్ళీ వెనక్కి వస్తాను అంటే ఎందుకు ఒక ఎగ్జాంపుల్ ఇంకోటి యాడ్ చేసి ఇప్పుడు నేను సర్వేస్ ఇంత నెంబర్లు చెప్తున్నప్పుడు కూడా ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి ఇన్ని కోట్లు ఇస్తాం సార్ మీరు ఇలా చెప్పండి ఇలా మాట్లాడండి అని ఏదో ఏదో ప్రెజర్ ఉంటుంది ఎన్ని పార్టీ పొలిటికల్ పార్టీ ప్రెజరో ఆఫరో ఏదో ఒకటి ఉంటుంది ఇటు మాకు ఫేవర్గా చెప్పండి అని అప్పుడు కూడా మన లైన్ రెండు ఆప్షన్లు తీసుకొని సెటిల్ అయిపోవచ్చు లేదు ఇటు వెళ్తే ఎంత వస్తుందో సర్వేలు క్లిక్ అవ్వద్దు రేపొద్దు వద్దు నెంబర్ కరెక్ట్గా వస్తుందో రాదో పెద్ద దానికి ఆలోచించాల్సిన పొజిషన్ వస్తాయి బట్ నేను ఎప్పుడు హార్డ్ లైన్ ఎంచుకునేవాడిని ఇప్పుడు దాకా లైఫ్లో క్లోజ్ గా ఉన్నాడు కానీ మీకు బాగా కదా ఇంకా సో ఆ హార్ష్ లైన్ ఎంచుకొని ఏ కష్టమైనా పర్లేదు ఇదే తీసుకుందాం అనుకున్నామని దాని ఫలితమే ఆ హార్ష్ లైన్ ఫలితమే ఈరోజు సోకాళ్ళు ఇన్ని కోట్లాది మంది అభిమానాన్ని నాకు తీసుకొచ్చి పెట్టింది ఈ జర్నీలో జనరల్ గా మనీ ఎంతవరకు లాస్ అయి ఉంటారు నలభై లక్షలు అప్పు ఒకటి పది లక్షలని అని వడ్డీలు పెరిగిపోతున్నాయి ఒక పర్సన్ లోన్ అని ఇంకా రకరకాల రకరకాల ఫ్యాక్టర్స్ ఎంత ఫ్యాక్టర్ అంటే నాకు ఇంటికి కాలింగ్ బెల్ కొడితే ఎవరు వచ్చి ఉంటారు అని టెన్షన్ అనమాట అంతా అంటే నేను బెడ్రూమ్ నుంచి నడుచుకుంటూ హాల్కి వచ్చి మళ్ళీ అది ఎవరు ఓపెన్ చేశారా అనుకునే లోపలే ఉండే డబ్ 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 డబ్బు డబ్బు ఈ బిజినెస్లోకి వచ్చేటప్పుడు మీరు మీరు ఎంత పెట్టి స్టార్ట్ చేశారు అప్పుడు స్టార్టింగ్ ఇనిషియల్గా ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ స్టార్ట్ చేసినాడు నా గుర్తు అది ఒక నెలకో రెండు నెలకో అయిపోయినాయి ఓవరాల్ వెనక్కి వెళ్ళాం మళ్ళీ డల్లికి కూర్చోంటే మామిడి నన్ను చూడలేను స్వామి అని చెప్పుకుంటే మళ్ళీ గోల్డ్ అంతా పెట్టి ఒక ఐదు లక్షలు తీసుకొని వచ్చి అక్కడ ఎస్బీఐ ఎస్బీఐలో పెట్టి తీసుకుని వెళ్ళి మళ్ళీ ఇచ్చింది సెవెంటీన్లో సెవెన్ ఎయిటీన్లో ఎయిటీన్ ఎయిటీన్లో ఓకే మళ్ళీ వెనక్కి వెళ్ళాం మళ్ళీ చేస్తుంటే గోదావరి జిల్లాలో ఒక చిన్న 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 ఆటలు రెండు వచ్చాయి మూడు ఏదో వస్తే దాంతో చేసాము అసలు దారుణ దారుణం ఏంటంటే ఒకసారి ఒక హై లెవెల్ రిపోర్ట్ ఒకటి చేసాము నియోజవర్గం ఆ నియోజకం చేసాము మా దగ్గర రిపోర్ట్లు నాలుగు రెడీగా ఉన్నాయి సేవ్ ఫోన్ చేసినాం సేల్ చేయట్లేదు హై లెవెల్ రిపోర్ట్ అంటే జస్ట్ బేసిక్ శాంపుల్ ఎంత మెజారిటీ చెప్తాం అనమాట మండల వారికి కూడా కాదు ఇది అడుగుతుంటే అసలు మా పిల్లవాడికి స్కూల్ ఫీజు కట్టేదానికి డబ్బులు లేవు అలా టైట్ పొజిషన్ ఉంది ఎట్లా అని చెప్పి మదన పడిపోతున్నా అసలు ఎందుకు వచ్చాము అసలు సాఫ్ట్వేర్ ఏమో ఒక పక్క మంచి పీక్లో ఉన్నది నేను టాప్ అనమాట మొత్తం కంపెనీలోనే వన్ ఆఫ్ ది టాప్ అన్నట్టు ఆటోమేషన్లో ఉండేవాడిని టీమ్ మేనేజ్మెంట్లో ఉండేవాడిని కోడింగ్లో కానీ అట్లా ఉండేవాడిని ఒక పక్క మదన పడుతున్నాం ఒకటి ఫోన్ చేసి ముప్పై వేలు ఇస్తాను రిపోర్ట్ ఇచ్చేసి అని సార్ అట్లా మామూలు మాట్లాడుతున్నమాట అట్లా కాదు సార్ ఇది ఖర్చు అయ్యే ఇంత అవుద్ది సార్ మామూలుగా అది ఇది అని చెప్తామంటే నచ్చితే తీసుకొని ముప్పై వేలు స్కూల్ ఫీజు ముప్పై వేలకు మనం రిపోర్ట్ అమ్మడం అంటే ఇంకా మనల్ని మనం ఇన్సల్ట్ చేసుకొని నగ్నంగా ఆవిడ ముందు బట్టలు ఇప్పేసి నిలబడినట్టు అనమాట నేను కళ్ళు మూసుకొని చేస్తామని చెప్పబ్బా అన్న అంటే నాకంటే ఇంకా ఇంకా ఏంటంటే స్కూల్ ఫీజు కట్టాలి ఇచ్చేద్దాం లే చెప్పని చెప్పాను ఇంకా ఘోరాలుగా ఇచ్చేసి అని చెప్పి ముప్పై ముప్పై స్కూల్ ఫీజు కట్టాను మీ మానసిక స్థితిలో ఆ పెయిన్ ఏ విధంగా ఉండిందండి అసలు పెయిన్ అంటే నాకు ఎప్పుడు థాట్ పెయిన్ ఎక్కువ అనమాట మనసు ఎంత రాత్రులు అని అంటారు కదా అట్లా నెదర్లాండ్ రాత్రులు రెండు వద్ది మూడో వద్ది నాలుగో వద్ది ఐదోద్ది మళ్ళీ ఎలా పడుకోకుండా మళ్ళీ ఆడడం ఇలా కంటిన్యూస్ ఇలా ఈ ప్రాసెస్ మటుకు ఎప్పుడూ నలిగి ఆ సర్వే స్టార్ట్ అయిన తర్వాత మటుకు అలా నలుగుతూనే ఉండవని నాకు నాకున్న ఒక యాడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆ నలగడాన్ని నా డిసిషన్ మీద ఫ్యాక్టర్ మీద చూపించను నేను బాధపడుతున్నాం కదా బాధపడుతున్న మీరు వచ్చే ఒక సలహాలు బావి భయంకర బాధలో ఉన్న ఆ భయంకర బాధమైన ఫేస్ని ఫేస్ని నర్రమానవుడు చూపించను అనమాట అసలు నన్ను ఎప్పుడు జాలీగా నవ్వుతూనే చూస్తారు కానీ ఎవరో మేబీ మా క్లోజ్న నా రూమ్లోనో లేకపోతే నా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మా భార్య చూస్తుందేమో కానీ ఇంకా బయట వ్యక్తి నేను బాధపడుతున్నట్టు చూడటం కానీ అసలు నాకు ఇష్టపడదు ఇష్టం ఉండదు ఎప్పుడు మనం కాన్ఫిడెంట్గా ఉండాలి ఈ శాంపిల్ కలెక్ట్ చేసే ప్రాసెస్లో సర్వే చేసే ప్రాసెస్లో అన్ని చుట్టుముట్టేస్తాయి కదా ఒక్కొక్క టైంలో మనకి అప్పుడప్పుడు ఏడు పనిపించలేదండి అంటే డీజిల్ పట్టించుకుని కూడా ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి డీజిల్ లేదు ఇప్పుడు ఆల్రెడీ టోట్ అంటుంది కారు కార్ టోట్ అనేది అంటే అప్పుడు ఏంటి అప్పుడు పొజిషన్ ఏంటి మనం పట్టించాలి పట్టించాలా మళ్ళీ మన దగ్గర అంత టైట్ అమౌంట్ ఉండదు ఐదు వందలు పట్టు ఐదు వందల రూపాయలు పట్టిస్తే మళ్ళీ కొంచెం దూరం వెళ్తుంది మన దగ్గర థౌజండే ఉన్నాయి ఏ పడుకోవడం డాబాల దగ్గర పడుకోవడం లేకపోతే ఇంకో దగ్గర పడుకోవడం ఏదో టైట్గా ఉన్న పొజిషన్లో అటు పెట్టడం ప్లస్ మనకున్న ఎంప్లాయీస్కి మళ్ళీ మళ్ళీ కంఫర్ట్ జోన్ ఇవ్వాలి వాళ్ళ కానీ ఇది తగ్గించకూడదు ఒకటి ఆ టైట్ మూమెంట్లో అనమాట అనపడంగానే అబ్బా మళ్ళీ డీజిల్ అయిపోయింది రా బాబు అని అది కొట్టించాలి కొట్టించాలంటే వెయ్యి రూపాయలు వాడికి వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఆల్రెడీ ఇది ఇదే లెక్క అనమాట అది కూడా ఇంకా అది వరస్ట్ కేసు అది పార్స్ పార్సిల్ అది ఒక మెస్కెళ్ళాం అనుకోండి మొన్న ముగ్గురు ఉన్నాం నలుగురు ఉన్నాం ఇప్పుడు నలుగురు వెళ్తే నాలుగు వందలు తినాలి ఒక్కొక్క మిల్స్ పార్సల్ మీల్స్ వంద రూపాయలు కదా అది రెండు వందల మీల్స్ పార్సిల్ తీసుకున్నాం ఒక బయటికి వెళ్ళి చెట్టు కింద తీసుకుని నలుగురు తినచ్చు అంటే అది సింపుల్ ఒక రెండు వందల మీలు వద్ది ఆడైతే హాయిగా తినేయచ్చు ఇదే ఇదే మన మిగిలింపులు మళ్ళీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు మటుకు మనం నీట్గా వెళ్ళాలి అది వెళ్ళాలి అసలు కార్ మెయింటెనెన్స్ నీట్గా ఉండే అఫీల్గా వెళ్ళి వాళ్ళు మాట్లాడితే వాళ్ళు నోరు తెచ్చుకొని ఇంటుండేవాళ్ళు పక్క వాళ్ళు మన పరిస్థితి మన దగ్గర పరిస్థితింది ఆ ఎమ్మెల్యే వెళ్ళింది ఇది రెండు వేరే వేరే విషయాలు అన్నమాట నేను డిఫరెన్షియేట్ చేసేది ఏంటంటే నువ్వు వేరే నీ లోపల నీ వేరే నువ్వు ఏ పని చేస్తున్నావు అది వేరే రెండు కంపేర్ చేయకూడదు నువ్వు అలాగే బిహేవ్ చేయాలి అలాగే ఉండాలి ఈ ప్రాసెస్లో ఎప్పుడు ఆ ఏడు అనేది రాలేదా అరే మనం ఏం చేస్తున్నాం నేను ఏడ్చిన రోజులు అరుచిన రోజులు అన్ని నాకు నాకు ద బెస్ట్ ఫ్రెండ్ అనమాట అన్ని బాధలన్నీ చూసి ఒకే ఒక వ్యక్తి నా కారు అరిచింది పెద్దగా సౌండ్ ఎరిచింది పెద్ద పెద్దగా అరుచుకుంది కొట్టింది లేకపోతే ఇంకోటి చేసింది ఏదో అరుచుకుంది నేను కారు లోపప్లై చేస్తాను అనమాట ఏది చేసినాక మిమ్మల్ని బాగా బాధ పెట్టినటువంటి ఇన్సిడెంట్ అంటే ఎప్పటికీ ప్రెజె అంటే ఎవరికో ఉంటాం ఎవరి దగ్గర అప్పులు తీసుకుంటాం ఉంటాం కొంచెం సమ్మర్ సెటిల్ అతను వారం రోజులు పది రోజులు ఇస్తామని చెప్పుంటాం అది ఏదో సెట్ అవ్వదు వాళ్ళు ఫోన్ చేస్తారు నా జీవితంలో ఎప్పుడు నేను ఈ ఈ పొజిషన్ వచ్చే ఈ స్టార్ట్ అయ్యే వరకు ఎవరి దగ్గర రూపాయి తీసుకునేవాడిని కదనమాట అట్లా చెప్పి రూపాయి ఇస్తానని కాదు రూపాయి మటు తీసుకుని కదా నేను చిన్న భోజనానికి వెళ్ళినా టిఫిన్కి వెళ్ళినా మనమే తీయాలి ఫస్ట్ అన్న నేచర్తో ఉన్నారు ఈ టైట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏదో దానికి పెట్టుబడి అవసరం అవుతుంది ఇంకో దానికి తీసుకుంటాం వాటికి వారం రోజుల్లో పది రోజులు ఇస్తామని చెప్తాం తన తప్పే లేదు మామూలుగా బట్ అది పోస్ట్ పోన్ చేయదో ఇంకోటి ఏదో వాడు ఫోన్ చేసినప్పుడు ఇంకోటి ఎవరో అడుగు వాడికి ఇచ్చేసి ఉంటాం అర్జెంట్ టైట్ అని వీడు అప్పుడు అదే టైంలో ఫోన్ చేసి ఇంకో రెండు రోజులు కావాలి ఒక రోజులో కావాలంటాడు మనం చేద్దాం అనుకున్న పనికి మనమే ఉన్న పొజిషన్కి మనకు వచ్చే ప్రెజర్కి సంబంధం లేదు ఆ సంబంధం లేని ప్రజలు నేను నవ్వుతూ ఉండేవాడిని బయటికి ఎవరితో సంబంధం లేదు తెలిసేది కాదు బట్ నేను ఒకటే ఎప్పుడు బలంగానే కొంచెం టైం పడుతుందేమో టైం పడదాము కానీ నిజాయితీకి మటుకు సక్సెస్ అవుద్ది సక్సెస్ అవుద్ది సక్సెస్ అవుద్ది అని ఆకర్షణ ఒకటి నేను ఎట్లాంటి అయిపోంటే వెంకటేష్ ప్రసాద్ ఉండేవాడు క్రికెట్లో అతను లాస్ట్ బ్యాట్స్మెన్ దిగేవాడు అప్పటికి ఇరవై ముప్పై రన్స్ ఉన్నా కానీ అతను డకౌట్ మించి రెండు వాళ్ళు కొట్టేవాడు కాదు స్టిల్ అతను కొడుతున్నప్పటికి కూడా పొరపాటు దిగిసి సిక్స్ వెళ్ళిపోద్దేమో అనే హోప్తోనే అనమాట హోప్ అనేది నిజాయితీ వెళ్ళేవాడికి కొంచెం ఎక్కువ కావాలి నాకు అది టన్ను టన్నులుగా ఉంది అనుకుంటాను అంటే ఈ రోజుకి లాస్ అనేది మనకు ఎమ్మెల్యేలు ఇస్తానని ఎగ్గుంటున్నాయి ఒక ముప్పై లక్షల దాకా ఉంటాయి ఫార్టీ ఇంక మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకా వచ్చింది ఇంక టైం వచ్చింది అనుకున్నా స్టార్ట్ చేద్దాం అనుకున్నాం పొద్దున్నేళ్ళు శివాలయంకి శివాలయంకి వెళ్ళి దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తున్నాను స్వామి అన్నీ క్లియర్ చేయను అని కోరుకున్నాను అంటే మనీ మనీ ఒకటే కాదు అంటే ఎక్కువ ఇది క్లియర్ చేయను కాదు కరెక్ట్గా టర్మినాలజీ కాదు కానీ నాకు కొద్దిగా శక్తి ఏదైతే శక్తినిచ్చో దాన్ని కంటిన్యూ చేయని కోరుకున్నా నేను మామూలుగా గుడికి వెళ్ళాను పెద్ద దగ్గరకి వెళ్ళి దేవాలయంకెళ్ళి పూజ పెట్టి దండం పెట్టుకొని మళ్ళీ మొదటి మొదలు పెట్టాను జ్ఞానం ఉంది జ్ఞానం దేవుడు ఇచ్చిందే జ్ఞానం నాకు జ్ఞానం కోరుకొని జస్ట్ నాకు సపోర్ట్ కొంచెం నిలబడి అన్నట్టు పెట్టి కోరికింది ఆ శివుడితోనే మొదలు పెట్టాను జీవితం మళ్ళీ ఆయనే కనుక్కొని మొదలు పెట్టి మొదలుపెట్టాను ఇంకా పెట్టి మీకు చూశారుగా ఒకటి ఒకటి చేసుకుంటా వచ్చా ఒక న్యూజ్ వరకు ఇట్లా మళ్ళీ ఎలా స్టార్ట్ చేశారంటే చేతిలో డబ్బులు లేవు కదా చేతిలో డబ్బులు లేవు కానీ ఇప్పుడు నాకు ఆల్రెడీ ఇమేజ్ ఉంది కదా ఎవరు ఫోన్ చేసినా కాదంటారు కదా ఓ నలుగురు కాల్ చేస్తే ఒకటేనా కనెక్ట్ అవుతారు కదా చేయించారని అదే కదా ఇప్పుడు వెనక్కి వస్తే ఇక్కడ కింగ్ నేను సర్వీస్లో నేను కింగ్ లోకల్ వాడి లోకల్ వరకు చెప్పుకోండి పోనీ టాప్ త్రీ వరకు చెప్పుకోండి పోనీ ఏపీ వరకు టాప్ త్రీలో ఎప్పుడైనా ఉందని తెలుసు ఇక్కడ ఎంతో ఎందుకంటే లాస్ట్ టైం క్రెడిబిలిటీ అంత ఉంది నేను మళ్ళీ వాడుకోవట్లేదు ఇప్పుడు నేను ఏ మినిస్టర్ని కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎలక్షన్స్ అయిన తర్వాత కనీసం వాళ్ళతో కలిసి షేక్ హ్యాండ్ కాదు టీ కూడా తాగలేదు అంతక్రి అంత చాలామంది మినిస్టర్ దిస్గా ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ మినిస్టర్లో చాలామంది మినిస్టర్స్ ఐ హ్యావ్ క్లోజ్ ర్యాప్ ఉంది ఇది బట్ నేను ఎవరితో కలవడం కానీ చేయడం కానీ మాట్లాడలే ఆ మధ్యలో ప్రాసెస్ కూడా మధ్యలో కూడా చాలామంది టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ చాలా మంది కాంటాక్ట్ అయ్యి ఒక్కసారి రండి చేసి పెట్టండి ఒక్కసారి రండి చేసి పెట్టండి చేయట్లేదు సార్ చేయట్లేదు చేయట్లేదు అని చెప్పేవాడిని బట్ ఆ మూమెంట్లో ఏంటంటే ఇంకా అదర్ ఆప్షన్ లేక వచ్చేసాం ఇంకా చేయాల్సి వచ్చింది మళ్ళీ సర్వీస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఇంకా స్టార్ట్ ఎందుకంటే ఇది రివైన్ చేయాలి కదా ఫ్యామిలీ రన్ అవ్వాలి బిజినెస్ రన్ అవ్వాలి నాకు ఆ స్కిల్ ఉంది మొత్తం మీద రెండు కలిపితే బ్రేకింగ్ ఉంది అనమాట ఇప్పుడైతే ఇప్పుడు బ్రేక్ ఈరోజు ఈసారి అయితే బ్రేక్ ఇవ్వండి లాస్ట్ టైం బ్రేక్ ఇవ్వన్ కూడా కాదు ఈసారి హండ్రెడ్ పర్సెంట్ బ్రేక్ ఇవ్వండి ఎందుకంటే బ్రేక్ ఇవన్ డజెంట్ మ్యాటర్ ఎందుకంటే బ్రేక్ ఇవ్వన్ తక్కువ అయిందని నేను తక్కువ చెప్పడం ఎందుకంటే దీనికి వచ్చిన పెట్టుబడి ఇప్పుడు నేను వంద కోట్లు పెట్టుబడి పెట్టినా చేయగలను అనమాట వచ్చేదానికి ఇన్వెస్టర్లు సో ఇట్స్ ఓన్లీ బికాస్ అది బ్రేక్ ఇవన్న చూసుకోవడదు బ్రేక్ యూన్ బట్టి రిస్క్ ఏంటంటే రిస్క్తో పాటు వంద కోట్ల పైనే వాల్యూ చేసేటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ చేయ ఇప్పుడు ఇప్పుడు ఈరోజు మీరు ఇప్పుడు వచ్చిన ఇన్వెస్టర్ అంతా మీరు ఏం పెట్టాలనుకుంటున్నారో పెట్టండి మీ కాన్ఫిడెన్స్ ఉంది రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే వీల్ స్టాండ్ విత్ యూ అని ఎవరో రోజు కలుస్తూనే ఉన్నారు దీనికి మీరు కమెంట్ అసలు ఇప్పుడు దాకా ఏం కమెంట్ ఎందుకంటే ఇది తొందరపడి తీసుకునే నిర్ణయం కాదు ఇందాక పెట్టి ఇందాక చెప్పినట్టు చేంజెస్ ఈరోజు నేను ఆశించిన వాటి కంట్రీ మొత్తం తీసుకొచ్చేదానికి అవకాశం ఉన్న స్కోప్లో నిలబడి ఉన్నాను ఆంధ్రప్రదేశ్లోకి అయితే పీక్ ఆ స్టేజ్లో ఉన్నాను దాన్ని ఉపయోగించుకొని ఇంకా బెస్ట్గా చేసి ఇన్ని రోజుల నుంచి కళ్ళగంటుంది ఏదన్నా మనం చేయగలగాలి కానీ తొందరపడి ఫినాన్స్ వస్తుంది కదా అని చెప్పి పెద్ద పెద్దది ఉండకూడదని సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి